జిల్లాలోని స్థానిక ఎంఆర్ పల్లెలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభించారు. లోనే మరి మొట్టమొదటిగా తిరుపతి నగరంలో ప్రారంభించడానికి మరి ఆ కలియుగమైన వెంకటేశ్వర స్వామి పద్మావతి ఆశీస్సు నిండుగా కలుగుతాయని కలగాలని తలపెట్టినటువంటి బృహత్ కార్యక్రమం ప్రజలకు సేవా రంగంలో ఎంతో ఉపయోగపడుతుందని ఆ విధంగా ఈరోజున ఏదైనా కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైంది కాబట్టి ఆరోగ్యం వస్తేనే ఏ పనైనా కూడా చేసుకోగలుగుతాం కాబట్టి అట్టి ఆరోగ్యాన్ని మనం పరీక్ష చేసుకోవడానికి మరి ఈరోజున డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది అత్యంతమైనటువంటి డయాగ్నోసిస్ లేదే మరి డబ్బుకి కానివ్వండి వ్యాధికి కానివ్వండి ట్రీట్మెంట్ అనేది ఉండదు కాబట్టి అలాంటి మరి కీలకమైనటువంటి సేవ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది అటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ మరి అపోలో అత్యాధునికంగా మరి ఎంతో గ్రాండ్ ఇమేజ్తో ఉన్నటువంటి అపోలో వారు ఇక్కడ తిరుపతి నగరంలో ఫ్రాంచైజ్ ఇచ్చి మరి పరందామయ్య వారు ఈ ఫ్రాంచైజ్ తీసుకొని తిరుపతి నగరంలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ నెలకొల్పడం మన తిరుపతి నగర ప్రజలందరికీ కూడా చాలా శుభ పరిణామం. మరి అందరూ కూడా పరీక్షలు చేయించుకొని వారి యొక్క ఆరోగ్య పరిరక్షణ ఏదైతే మెడికల్ హబ్గా అత్యధిక ప్రాధాన్యత ఆలోచన ఇలాంటి స్వామివారి పాదాలను మరింత ఏదైతే ఈరోజు చాలామంది కూడా ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం ఇదంతా అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళని అభినందిస్తూ అందరూ కూడా ఈ సేవను వినియోగించుకోవాలని అన్న గారు అండ్ శ్రీనివాస్ అన్న గారు అన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దానికోసం జయరామన్న గారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని థ్యాంక్స్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చి నా ప్రదర్శించినందుకు. అపోలో డయాగ్నోస్టిక్స్ అనేది ఫస్ట్ టైం ఇన్ తిరుపతి, తిరుపతి ఇస్ నాట్ తిరుపతి, ఏపీలో ఇది ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నారు అపోలో వాళ్ళు. అది నాకు అపోలో వాళ్ళు నాకు ఈ అవకాశం ఇవ్వడం, నన్ను ఈ విధంగా బ్లెస్సింగ్ చేయడానికి అమ్మవాళ్ళు అన్న వీళ్ళందరూ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఫ్రీ కలెక్షన్, హోమ్ కలెక్షన్కి అందరికీ ఫ్రీగా అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అపోలో వాళ్ళు తిరుపతిలో ఫస్ట్ ల్యాండ్ చేశారు. కంపేరింగ్ టు అదర్ ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ కూడా అనేది చాలా రిడ్యూసింగ్ చేస్తున్నారు. చాలా ఇన్వెస్టిగేషన్స్లో రిడ్యూసింగ్ చాలా రిడ్యూసింగ్ ఉంటుంది, ప్యాకేజెస్లో కానీ రిడ్యూసింగ్ ఉంటుంది. అన్నీ ప్రజలకు అనుగుణంగా అందుబాటులో ఉండే విధంగా అందరికీ అవైలబుల్ తక్కువగా ఉండే విధంగా అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకొని అందరూ